సో ముందుగా కామెడీ బ్రహ్మ మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి బ్రహ్మానందం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి సార్. అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎంతసేపు మాట్లాడవచ్చు అది చెప్పండి. అంతేనా? కాదు కాదు కాదు, లేదు చెప్పలే అసలు నేనేమి. నందమూరి తారక రామారావు గారికి జన్మించిన ఆయన వారసుడు అని చెప్పుకోవటానికి గర్వపడేటువంటి వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు. నందమూరి బాలకృష్ణ గారి నటన విశ్వరూపం జయసింహ సినిమాలో మనకు కనిపిస్తుంది. ఆయన ఈ సినిమాలో నటించిన విధానం డ్యూయల్ క్యారెక్టర్లో అంత విభిన్నమైనటువంటి పాత్రల్ని చాలా అద్భుతంగా సునాయాసంగా కసితో పోషించారని నేను అనుకుంటున్నాను. ఆయన గురించి మీరు ఇంతసేపు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏదో కామెడీ క్యారెక్టర్ ఒకటో రెండో చేసేసి రెండు మూడు రోజులు చేసి వెళ్ళిపోయి ఉంటారని మీరంతా అనుకోవచ్చు. కానీ కుంభకోణంలో 14 రోజుల క్యారెక్టరు ఆయనతో త్రూఅవుట్ చేయడం జరిగింది. దాంతో బాలయ్య గారి దగ్గర ఇంతకుముందు నంబర్ ఆఫ్ ఫిలిమ్స్, ఆల్మోస్ట్ ఆల్ ఫిలిమ్స్ ఆయన చేసినవన్నీ చేశాను. అందులో ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఆయనలో కనిపించేటువంటి వ్యక్తిగతమైనటువంటి ఎదుగుదల నన్ను చాలా ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించినట్టు అనిపించింది. ప్రతిరోజు షూటింగ్కి రాగానే ఆయన వచ్చిన పద్ధతిలో షూటింగ్ చేయటం, యాక్ట్ చేయటం, ఫైట్స్ చేయటం, లేకపోతే డ్యాన్స్ వేయటం, అవి ఆయనకి వెన్నతో పెట్టినవిచ్చా. 102 సినిమాలు చేశాడు, ఒకటి కాదు రెండు కాదు, 102 సినిమాలు చేసిన వాడికి అందులో ఇది అద్భుతంగా చేశారు, ఇది బాగా చేశారు, ఇక్కడ నటించారు, ఇక్కడ ఇది చేశారు అని చెప్పుకోవటం అతి సామాన్యమైన విషయం. కానీ ఒక కమర్షియల్ హీరో ఎక్కడో ఎక్కడెక్కడో దాగి ఉన్నటువంటి సంస్కృత శ్లోకాలు, పద్యాలు, వాటి అర్థాలు, వాటి భావాలు తనంతర తాను మననం చేసుకోవటమే కాకుండా పక్కనున్న వాళ్ళకి పంచిపెడుతూ అందులో ఉన్నటువంటి విషయాన్ని, అందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని పాత సినిమాల్లో, ముఖ్యంగా వాళ్ళ నాన్నగారు నటించినటువంటి సినిమాల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని ప్రతిసారి ప్రతివారు ఎవరు కనిపించినా చిన్న పెద్ద, వాడు పెద్దవాడు, ఇటు చిన్న ఆర్టిస్ట్ అనే కాకుండా ప్రతి వాడిని పిలిచి అందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్పి 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 మురిసిపోతుంటాడు. చివరి అంటే దాన్ని ఏమంటారు, సినిమాలో ఆఖరి ఆ రోజు షూటింగ్ చివరి సమయం వరకు. అది సామాన్యమైన విషయం కాదు. ఎవరండి హూ విల్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ, హూ విల్ టేక్ దట్ కేర్? అవసరం ఉంది ఆయనకి? ఆయన ఏదో మామూలుగా వచ్చేసి కూర్చుని 4 సినిమా డైలాగులు అవి చెప్పేసి వెళ్ళిపోవచ్చు. అందుకని నేను అంటాను, నృతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటే సూనృతం ఒక బావి మేలు. 100 నూతులు బావులు ఎన్నో ఉండుండొచ్చు, కానీ ఒక్కటి మంచినీళ్ళ బావి ఉంటే చాలు, ఒక్కడుంటే చాలు బాలకృష్ణ. ఎందుకంటున్నానంటే ఇది ఆయన నేను పొగడ్తగా చెప్పే విషయం కాదు, పొగడ్త కానే కాదు అని చెప్పడానికి ఒకటే విషయం చెప్తున్నాను. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు నాన్నగారి నామస్మరణ చేయకుండా నిద్రపోయిన రోజు లేదనుకుంటున్నాను నేను. ఏ విషయానికి వచ్చినా, ఎక్కడొచ్చినా, ఏం చెప్పినా, నాన్నగారు ఏం చెప్పారంటే, నాన్నగారు ఏం చెప్పారంటే, నాన్నగారు ఎలా యాక్ట్ చేశారంటే, నాన్నగారి యాక్టింగ్ ఎలా ఉందంటే అని. ఇప్పటికీ కూర్చుని నాతో మాట్లాడుతూ ఒక సంస్కృత శ్లోకాన్ని తీసుకుని దాని అర్థం, దాని విషయం విపులీకరించి చెప్పాలనేటువంటి హై క్వాలిఫైడ్ మ్యాన్, దట్ ఈస్ బాలకృష్ణ. ఇవాళ ఉన్నటువంటి అన్నీ మళ్ళీ పాత సినిమా తొడకొ ఇలా అంటే ట్రైన్ వెనక్కి వచ్చేయటమే. ఎందుకు వచ్చిందని ఎవడు అడగడు. అదేంటండి ట్రైన్ వెనక్కి రావడం ఏంటంటే, మాకు అనవసరం, మా బాలయ్య తొడగొట్టాడు వచ్చేసింది అంతే. దట్ ఈస్ బాలయ్య. బాలయ్య ఒక్కడు చేస్తేనే దాన్ని ఒప్పుకుంటారు, లేకపోతే అందరూ విమర్శించేస్తారు. అది తెలుసా, అదేంటండి తొడగొట్టగానే వచ్చేద్దండి అంటారు. కానీ బాలయ్యని అనరు. అలాగా అటువంటి మాస్ సినిమాలు చేయాలంటే బాలయ్య చేయాలి. 100కి 100 పాళ్ళు మాస్ ఇందులో చూపించాడు మిస్టర్ కేఎస్ రవికుమార్. ఏయ్
ఏయ్ దొంగ ఆయన ఈయన్ని ఎక్కడ ఎలా వాడుకోవాలో అంత అద్భుతంగా వాడినటువంటి వ్యక్తి. ఇది బాలయ్య బాబుకు ఉన్నటువంటి మాస్ శక్తి. అయితే ఎమోషనల్గా బాలయ్య బాబు ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ ఇక్కడ నేను చెప్పడం కంటే రేపు మీరు సినిమా చూసిన తర్వాత ఆ రోజు స్టేజ్ మీద బ్రహ్మానందం చెప్పింది కరెక్టే అని మీరు 100కి 100 రూపాయలు చేయవేసుకుంటారు. కొన్ని చోట్ల ఇచ్చినటువంటి ఎమోషనల్ ప్యాథెటిక్ పెర్ఫార్మెన్స్ చూస్తుంటే ఇదేంటి బాలయ్య బాబు ఇలా చేసిందని కంట తడి పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంత అద్భుతంగా ఆ నటన చూపించిన సాంగ్, ఇందాక మన భాష చెప్పాడు, సాంగ్స్ అంటే ఇంకా తెలుసు కదా. ఏమంటే మీరు అది చెప్తారు కానీ నాకు రాత్రంతా నిద్రలేదండి. నేనంతా ఎందుకు ఆయనకు అంత కష్టపడి ఈ వయసులో నేర్చుకోవాల్సింది. మనం ఏం చెప్తాది, ఇది కాదయా, ఇది మార్చే, ఇది పెట్టే అంటే ఆయన ఏమంటాడు, ఏమైనా అనగలడా ఏంటి, గుండె చెరువ. ఈయన చెప్పిందే కరెక్ట్ అనుకునే రోజులు. కానీ ఒక దర్శకుడి దగ్గర కానీ, ఒక ప్రొడ్యూసర్ దగ్గర కానీ, లేకపోతే ఏ టెక్నీషియన్ దగ్గరైనా అతనికి ఇచ్చే రెస్పెక్ట్ అతనికి ఇవ్వండి. ఇవాళ వరకు మీరు బాలయ్య బాబు పాల్గొన్నటువంటి 100 డేస్ ఫిలిమ్స్లో కానివ్వండి, లేకపోతే దీని ఒకటి ఆడియో ఫంక్షన్స్ కానీ మీరు తీసుకోండి. ఈ సినిమాలో నా నటన బాగుంది, నేను చాలా గొప్పగా నటించాననే మాట ఎప్పుడూ చెప్పడు. ఇది అందరి కృషి, సమిష్టి కృషి, సమిష్టి కృషి అని ఏకధాటిగా చెప్పినటువంటి ఏకైక హీరో మిస్టర్. ఇందులో ఏమైనా అతిశయోక్తి ఉంటే మీరు నన్ను చొక్కా పట్టుకుని అడగొచ్చు, నేను సమాధానం చెప్తాను. ఇందులో లేనే లేదు. మీరు ఎక్కడైనా ఒకసారి తిరగేసుకొని చూసుకోండి మీ ఆడియో క్యాసెట్స్. అందువల్ల అటువంటి వెరీ రేర్ క్వాలిటీస్ ఉన్నటువంటి బాలయ్య బాబు ఈ సినిమాలో ఒక అత్యద్భుతమైనటువంటి క్యారెక్టర్ డ్యూయల్ రోల్ చేశారు. ఇందులో నేను, నా పక్కన ప్రియ, ఆ అమ్మాయి ఇంతకుముందు వదిన, లేకపోతే ఏదో పిన్ని, లేకపోతే అంటే హీరోయిన్ కొంచెం తక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కొంచెం ఎక్కువగా ఉండేది చేసేది పాపం. ఈ సినిమాలో టోటల్ అవుట్ అండ్ రైట్ కామెడీ ఈ క్యారెక్టర్ కింద మలిచి డైరెక్టర్ గారు అమ్మాయి చా చేయించారు. చాలా మా ఫస్ట్ హాఫ్ అదే సెకండ్ హాఫ్ మొత్తం అంతా ఆయనతో కలిసి ఈ మన బాలయ్య బాబు గారితో కలిసి ఆమె నటించడం జరిగింది. ఇలాగా అందరూ అద్భుతంగా నటించినటువంటి ఈ సినిమా ఎవరి ఎఫర్ట్ వాళ్ళదలా. అందుకనే అరణ్యంలో బోల్డ్ అనే జంతువులు ఉంటాయి, కానీ సింహం ఒక్కటే ఉంటుంది. అది మీరు నరసింహనాయుడు, ఇందాక ప్రసన్న కుమార్ చెప్పారు, అందరూ సింహాలకు వచ్చి ఆ సింహం ఇలాగే గాండ్రిస్తూ ఇంకా ఎన్నో ఏళ్లపాటు ఉండి అదొక విస్తరించినటువంటి మహాచెట్టులాగా బాలయ్య బాబు విస్తరిస్తే వీళ్ళ కింద ఈ 24 క్రాఫ్ట్స్ టెక్నీషియన్స్ వెళ్ళిపోయి ఆ చెట్టు నిండిన బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మృతులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ, ముఖ్యంగా ఈ ఫంక్షన్కి ఈరోజు కంపల్సరీగా రావాలనేటువంటి దానికి ఒక రీజన్ ఏంటంటే నాకు అత్యంత ఆప్తుడైనటువంటి వ్యక్తి మిస్టర్ సీకే రావు. ఇవాళ సీకే రావు అయ్యాడు కానీ ఒకప్పుడు కళ్యాణ్ అనుకునేవాళ్ళం. వాళ్ళ తమ్ముడు సివి రావు అండ్ సీకే రావు. వీళ్ళు నాకు 25 సంవత్సరాల నుంచి పరిచయం. ఎప్పుడూ రాజేంద్ర ప్రసాద్ గారితో సినిమాలు స్టార్ట్, నేను నా కెరీర్ మిగిలించి అన్ని సినిమాలు జీవితమే చిన్న వైకుంఠ పాళిలాగా 4 దెబ్బలు తింటాం, పైకి లేవడం. ఇవాళ సి కళ్యాణ్ అంటే ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ ఇన్ తెలుగు ఫిలిం ఫీల్డ్ అని అనిపించుకొని రేపొద్దున మీరందరూ అన్నట్టు జై సింహ కళ్యాణ్ అని అనిపించుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మంచి మనసున్న మనిషి, మంచి వ్యక్తి కాబట్టి ఆయనకి మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా పేరున అందరి గురించి చెప్పాలంటే మిస్టర్ రామ్ ప్రసాద్, ఇతనికి అసలు కెమెరా వర్కే తెలియదు, ఎంత దారుణం అంటే అతనికి అసలు చూపించడమే తెలియదు. ఎలాగే మంచి మనిషిని అందంగా ఎలా చూపించా, నన్ను కూడా అందంగా చూపిస్తాడు ఏంటండి, ఏమైనా అర్థం ఉందా? అది ఇలాంటి అదిగో ఇద్దరు, రాముడు ఎవరో లక్ష్మణుడు ఎవరో తెలియదు, రామలక్ష్మణులు వాళ్ళిద్దరు, వాళ్ళు మీ ఇష్టం, మీరు ఎవరు కావాలంటే వాళ్ళు అనేసుకోండి పర్వాలేదు. వాళ్ళిద్దరు సెట్లో మాట్లాడుకుంటుంటే వీళ్ళు ఏదో పని మీద వచ్చారేమో, షూటింగ్ చూడటానికి వచ్చారేమో అనుకుంటాం మనం. వాళ్ళు పెట్టే షార్ట్స్, వాళ్ళు చూపించే విధానం, అదే చెప్తున్నారు బాలయ్య బాబు గారు, వాళ్ళిద్దరు సెట్ మీద చూస్తుంటే మాట్లాడుతుంటే ఏదో ఒక
అద్భుతాన్ని యాస భాష మాట్లాడేటప్పుడు అలా ఉంటుంది. సెట్ మీద చూస్తే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగినటువంటి వాళ్ళు. ఇంకా అదిగో రత్నం, రత్నమా వజ్రమా? వజ్రం అంటానికి వీల్లేదు, నల్లగా ఉంటారు కాబట్టి రత్నమే కరెక్టు. సో ఇంతమంది అతిరథ మహారథులు, నా అన్న ఇక్కడున్నాడు, ఎవడు కనపడినా కనపడినా అతను కనపడతానే ఉంటాడు, జయప్రకాష్ రెడ్డి. కాబట్టి ఇంతటి నా మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, మ్యూజిక్ చేతన్ భట్, అదే కొంచెం కష్టంగా ఉంది హిందీ వర్డ్. ఓహో ఓ మీరా, ఇందాక మీరు నా ఫ్యాన్ అని చెప్పారు కదా, అది మీకు తెలియడం కోసం చెప్పే. వాళ్ళు హీ కేమ్ హెయిల్స్ ఫ్రమ్ బిగ్గెస్ట్ మ్యూజికల్ ఫ్యామిలీ. అదే అదే మొఘలయాజం, అదే అవన్నీ నాకు అంత పెద్ద హిస్టరీ తెలియదు. ఒకటి చెప్ప ఒకటి చెప్పారనుకుంటే తప్పు అయిపోద్ది అనవసరంగా. అందుకని అటువంటి ఇట్లాంటి కాంబినేషన్లో డబ్బుకు వెనుకాడకుండా జరగవలసింది. అద్భుతమైనటువంటి ఎఫర్ట్ చేసినటువంటి కళ్యాణికి అద్భుతమైన విజయాన్ని సాధించి పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక మాదిరిగా కాకుండా విపరీతంగా వాయించాను, మీరు నన్ను ఏమనుకోవద్దు. ముఖ్యంగా పాలయ్య బాబు ఈజ్ గోయింగ్ టు గివ్ సూపర్ డూపర్ హిట్ ఇన్ 2018. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు. మీరు ఎంతసేపు మాట్లాడినా కానీ మాకు అలా వినాలనిపిస్తూనే ఉంటుంది. అండ్ మమ్మల్ని చక్కగా నవ్వించినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో